రాష్ట్ర ప్రభుత్వం రైతు పొలాల్లోని బోర్లకు మీటర్లు ఏర్పాటు చేసే విధానాన్ని రద్దు చేయాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక కరెంట్ ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఐ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సత్యన్న మాట్లాడుతూ, పొలాల్లో రైతు బోర్లకు మీటర్లు ఏర్పాటు చేసే విధానాన్ని రద్దు చేయాలని, గతంలో ఉన్న విధంగా ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతు పొలాలలో బోర్లకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయడం తగదని, అలాగే రైతులకు నగదు బదిలీ చేస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పారు. కాబట్టి రైతు స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే మీటర్లు విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ కార్యదర్శి పంపన్నగౌడ్, సోమేశ్వర్ రెడ్డి, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క మండి మరి విధానాన్ని అనుసరిస్తుంది. కాబట్టి గతంలో 2000 సంవత్సరంలో మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆనాటి ప్రభుత్వం యొక్క అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈరోజు మరి రైతు పాలిట శాపంగా మారిన మరి విద్యుత్ మీటర్ అనేది రైతుల మోటార్లకు శాపంగా మారింది. రైతులని మరి గత ప్రభుత్వము పాదయాత్రలోన మరి తిరగడంలో రైతులు సాధక బాధకాలు కూడా నాకన్నీ తెలుసని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు కొత్త సంస్కరణలు తీసుకురావడం అంటే రైతుల మీద చాలా బాధకరమైన విషయమే. కాబట్టి ఇప్పటికైనా రైతులకు విద్యుత్ మోటార్లు మీటర్లు అనేది దాన్ని వెంటనే రద్దు చేయాల. లేని పక్షంలో రైతు సంఘాల ఆధ్వర్యాన లేక పెద్ద ఎత్తున ఆందోళన